ఒక్కొక్కసారి ఏమవుద్దంటండి, మన ప్రమేయం అంటే ఇప్పుడు ఈ ఈ సినిమా నాకు పడేది ఆల్మోస్ట్. ఇప్పుడు బ్రేక్ విషయానికి వస్తే కొన్ని సినిమాలు ఉంటాయి, ఆల్మోస్ట్ మీరు ఫిక్స్ అయిన తర్వాత ఆ సినిమా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటం, అది అది ఏ రూట్ అనేది పక్కన పెడదాం, అది ఎలా జరిగిందనేది పక్కన పెట్టేద్దాం. ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతాయి, బ్రేక్ మనకు అది అది పడి ఉంటే ఈ పాటికి నాది ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అని నేను చేయాల్సింది అనుకున్నాయి. సినిమాలు ఎన్ని ఉంటాయి, ఏ క్యారెక్టర్స్? నిజంగా చెప్తున్నాను, అనేక సార్లు నాకు డేట్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేసి నాకు వేషం చెప్పుకోకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. చెక్కు రాసి చెక్కు ఇవ్వకోకుండా ఆయనకు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఒకటి కాదండి, ఒక్కొక్క కొన్ని సినిమాల్లో అయితే నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్స్ ఫైనల్ అయిపోయి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కొన్ని ఉంటాయండి. ఎలా అంటే ఏంటంటే, మరి నేను కొంతమంది ఫేస్ చూస్తే నచ్చుద్దు, కొంతమంది ఫేస్ నచ్చుదోను, లేదంటే కొంతమందికి జెలసీ అనేది ఉంటుంది, కొంతమందికి కొంతమందికి ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ దాన్ని చెప్పడానికి చిన్న ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా హైట్ 6'1", నా పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఓపెన్గా చెప్పేస్తారు, నీ పక్కన మేము నడవరా, నీ పక్కన మేము నడవము, మమ్మల్ని ఎవరు చూడరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వీళ్ళు ఆర్టిస్టులు, కొంత వాళ్ళు వీళ్ళు కూడా రెండు ఇద్దరు రెండు నీ పక్కన మేము నడవము, నడిస్తే నవ్వుతూనే సీరియస్గా నడిస్తే మమ్మల్ని నీ పక్కన ఉంటే మేము కనపడము ఆనము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పొట్టిగా ఉండి నా భుజాల దగ్గరికే ఉండి నాతో ప్రేమగా ఫ్రెండ్షిప్గా మూవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ పట్టించుకోట, అంటే కొంతమంది ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే తన్ను తను తక్కువ డిగ్రేడ్ చేసుకుని తక్కువ ఊహించుకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. అదే ఏది నీ పక్కన నడిస్తే మేము కనపడడం అంటే వాడిని తక్కువ చేసుకుని ఊహించుకున్నాడు వాడు. పొట్టిగా ఉన్నవాళ్ళు నా పక్కన నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతోనే మూవ్ అయిందన్నారు. వీళ్ళు ఉందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీకుంటే నీ హైట్ ఉంటే నీకుంటుంది, నాకుంటే నాకుంది, నన్ను చూసేవాళ్ళు నన్ను చూస్తారు, నేను చూసే అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నాతో మూవ్ అయ్యారు, వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నాతో మూవ్ అవ్వలేదు. అలాగే కొన్ని క్యారెక్టర్ ఇది ఎందుకు చెప్పండి ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని క్యారెక్టర్లు నాకు ఫైనల్గా వచ్చేసరికి మరి అక్కడ ఉన్న పర్సన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక నన్ను తీపిచ్చేసాడా? అంతే కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే నన్ను తీపిచ్చడం. మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా పేర్లు అవసరం లేదు, ఇప్పుడు హీరోల పేర్లు విలన్ పేర్లు కూడా చెప్పను. కొంతమంది ఉన్న దాంట్లో వాడికంటే వాళ్ళకంటే తక్కువ ఉన్నవాళ్ళే కనిపిస్తుంటారు. కొంతమంది సినిమాల్లో హీరో కంటే హైట్ ఆజాన్ బాగుడున్న చేస్తుంటారు, అంటే యాక్సెప్ట్ చేస్తాడు ఆ హీరో. అదే అంటే అతనిలో ఏంటి, నీకుంటే నీది ఉంది, నాకుంటే నాది ఉంది, నిన్ను చూసేవాడు చూస్తాడు, నన్ను చూసేవాడు నన్ను చూస్తాడు అన్న ఇది ఉంటుంది. సరే, ఏదేమైనా కానీ కొన్ని సినిమాల్లో నాకు ఈ మెయిన్ విలన్ క్యారెక్టర్ వస్తూ బ్రేక్ అయిన రోజులు ఉన్నాయి, రకరకాలు ఒకటి కాదు అనేకం చెప్పగలను నేను. చేయజారిపోయినాయి నాకు, తర్వాత ఎలా చేయజారిపోయినాయి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరేలే, స్టార్టింగ్లో బాధపడేవాడిని, అరే వేషం వచ్చింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి రకరకాలుగా, తర్వాత తినగా వేపాకు తీగా ఉన్నట్టు అవన్నీ లైట్ తీసుకున్నా. నాది అనుకుంటే వస్తుంది, నాది కాకపోతే రాదు. ఏంటి మీకు గోదావరి సినిమా జరుగుతున్న టైంలో ఏదో ప్రమాదం ఏదో ఎదురైందంట? గోదావరి సినిమా అండి, నాకు మీరు చూసారో లేదో గుర్తుందో లేదు, అదొక పెద్ద క్యారెక్టరు, ట్రాక్ అంతా లెంగ్త్ ఎక్కువైపోయి ట్రాక్ అంతా తీసేయడం జరిగింది, ఆ కాంబినేషన్ షాట్స్ అలా ఉండిపోయినాయి. అయితే లాస్ట్లో దాంట్లో విలన్ క్యారెక్టర్ వేరే అనే క్యారెక్టరు సూసైడ్ చేసుకుంటాడు వాడు గోదావరిలో బోట్లో, మొత్తం సినిమా అంతా బోట్లో కదా, గోదావరిలో అది బోట్లో వెళ్ళిపోతుంటే ఆ బోట్ల వెనకాల పంట్యో అంటారు ఇలా బొంగులతో వాటర్లో వెళ్ళి ఆ పంటి ఆ ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో ఒక పేజీ రెండు పేజీలు డైలాగ్ చెప్పి, అంటే మనీ మళ్ళీ మనిషి అంటూ పుడితే రాక్షసుల్లాగా పుట్టించొద్దు, మంచి మనిషిలాగా పుట్టించ భగవంతుడా అని ఫోన్ చేసుకుని అలా వెనక్కి పడిపోవాలి వాటర్లో సూసైడ్ చేసుకోవాలి. నాకు శేఖర్ కమ్ముల్ గారు అడిగారు, ఇలా సూసైడ్ సీన్ ఉంది, నీకు ఈత వచ్చా అని. అంటే ఈత రాస్తారని, నాకు నిజంగా ఈత రాదు. ఏ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో కూడా తోకలా, ఈత రాదండి అన్న. అంటే ఓకే సర్లే, నీ షర్టు ఒకటి నీళ్ళ మీద తేలుతున్నట్టు పెట్టేసి వేరయ్య అనే డైలా ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని
డైలాగ్లో పోస్ట్ చేద్దాంలో ఓకే ఓకే అన్నాడు. లేదు సార్ నేను చేస్తాను సార్ అన్న. ఎట్లా అంటే జాకెట్ తెప్పిండు అన్న, లైఫ్ జాకెట్, లోపల జాకెట్ వేసుకుని షర్ట్ వేసుకున్నాను. ముందు దాని గురించి ఎంక్వైరీ చేశాను, ఇది ఎంతలా ఉన్న వాళ్ళు వేసుకున్నా కానీ మునగదు, పైకి లేక్ కొట్టేస్తుంది లోపల, అదేలేండి అని సరి తెప్పించా. అది సీర ఎక్కడ పాపి కొండల మధ్యలో బోట్లు వెళ్తుంటే అక్కడ చేయాలి, అది తెప్పించాను. రెయిన్ ఎఫెక్ట్లో నాకు 50-50 ఫిక్స్ అయిపోయా, నేను వస్తే బయటకు వస్తా అందరికి కూడా చెప్పేశా. అవునా? అక్కడ అందరు కూడా చెప్పా, ఇన్ కేసు కనుక నాకు ఊపిరి ఆడక రాకపోతే ఇది 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 అని చెప్పేసి, బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెప్పేసి, అన్ని అన్ని ఇది ఇది చెప్పేసి, అంటే అంత అంటే కొన్ని వెళ్ళిపోతా నేను. ఎంత డెప్త్ ఉండొచ్చు అండి అప్పుడు? అక్కడ తర్వాత చెప్పారు నాకు, మూడు తాటి చెట్ల డెప్త్ ఉంటుందంట. ఓకే, మూడు తాటి చెట్ల లోతు ఉంటుందంట, ప్లస్ మొసళ్ళు ఉంటాయంట అక్కడ. ఓకే ఓకే, పాపికొండల మధ్యలో. ఓకే సరే ఓకే అన్నారు, జాకెట్ వేసుకున్నాను అని పెట్టాను, కెమెరా కెమెరా పెట్టాను, అలా డైలాగ్ చెప్పి అలా వెనక పడిపోయా. పడిపోవడం పడిపోవడమే వాటర్లోకి ఆ గోదావరిలో దాదాపు ఒక 10-12 అడుగులు లోపలికి వెళ్ళిపోయి ఫోర్స్లో అది టప్పర్ పైకి కొట్టేసింది. కొట్టేయగానే ఈ బోట్లు వెళ్ళిపోతుంటే మామూలుగానే వాటర్ ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ప్లస్ ఈ బోట్ల ఫోర్స్ రెండు ఫోర్స్తో దాదాపు అంత దూరం కొట్టుకెళ్ళిపోయా. ముక్కు మాత్రం బిగబెట్టేసుకున్నా, కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఈలోపు ఒక చిన్న మినీ బోట్లో ఇద్దరు ముగ్గురు గజయేతగాళ్ళు ఎక్కేసి వచ్చి నన్ను వాళ్ళు దూకి నన్ను పట్టుకుని దాని లోపలేసి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగే మానిటర్ మానిటర్ చూద్దాం చేసి ఇట్లా శేఖర్ కమల్ గారు కూర్చున్నాను, ఇట్లా కూర్చున్నా మానిటర్ గారు కూర్చున్నా, ఇట్లా కూర్చుంటే సరే ఎన్ని ఫ్రేమ్స్ పెట్టారు సార్ అన్న, అంటే 24 ఫ్రేమ్స్ అన్నాడు. అనగానే నేను చిన్న ఎక్స్ప్రెషన్ వెళ్ళేసిచ్చా, అలా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆయనకు అర్థమైపోయింది, ఏంటి ఏంటి ఏమైంది అన్నాడు. ఏం లేదు లేదు చెప్పు, ఏం లేదు లేదు అంటే ఆయన అంటే డైరెక్టర్ పెద్ద ఆయన మనం పుసుకునేనంటే ఆయన చెప్పలేం కదా, ఇప్పుడప్పుడే నేను ఎదుగుతున్నాను. ఏం లేదు సార్ ఏం లేదు సార్, నువ్వు చెప్తావా లేదా చెప్పు అన్నాడు. సార్ నేను ఆల్రెడీ వాటర్ లెవెల్లో నిలబడ్డా పంటి బొంగుల మీద, 24 ఫ్రేమ్స్ పెట్టారు, నేను అసలు కనపడతాను సార్, టప్పికి కన్ను మూసి కన్ను తెరిచే లోపల పడిపోతా కదా సార్, నేను 24 ఫ్రేమ్స్లో నేను ఎలా కనపడతా సార్ అంటే, ఆయన అస్సలు ఇంత కూడా ఇగోకపోలా. కొంతమంది అయితే ఏంటి నాకంటే ఎక్కువ చెప్తున్నావు అన్న ఫీల్లో ఉంటారేమో కానీ ఇంత కూడా ఆయన క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన వన్ మోర్ అన్నాడు. మీరు చెప్పి మళ్ళీ దోకాలను వన్ మోర్ అన్నాడు. వన్ మోర్ అని 72 ఫ్రేమ్స్ అనుకుంటా, అంటే స్లోగా అలా 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 వాటర్లో పడతా. ఓకే మళ్ళా అదే మళ్ళా పట్టం మళ్ళా పట్టం కొట్టుకుపోవడం మినీ బోట్లు గజయతగాళ్ళు పట్టుకుని లోపల తీసుకురావడం మళ్ళీ తీసుకురావడం అలా 2 సార్లు సాహసం చేశా. తర్వాత స్వర్ణ మాస్టర్ వాళ్ళంతా ఏంటి ఏదొచ్చా ఇది లేదు అంటే ఇదండి బాబు నాకు ఎప్పుడు రాదు అన్న, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు ఇలాంటి లైఫ్ రిస్క్లు ఎప్పుడు చేయకు, చాలా డేంజరు, మూడు తాట్లు చెట్లు మొసళ్ళు ఉంటాయి పిచ్చోడా అని తిట్టారు నన్ను. కట్ చేస్తే ఆ సినిమాలో సీన్ లేదు, 3 రోజులు ఉంది, నేను ఐమాక్స్లో చూసా, 3 రోజులు లెంగ్త్ ఎక్కువైందని నాదే లెంగ్త్ అయిందా నాకు తెలియగలుగుతున్నా, ఏది అది పడేది మహా అయితే 1 మినిట్ కూడా ఉండదు, ఎంత 72 ఫ్రేమ్స్ అయినా 1 మినిట్ ఉండదు, అదే ఎక్కువైందా ఎందుకో, 3 రోజులు తీసుకెళ్ళి కత్తిరేశారు. ఓకే మరి ఏంటి ఇక్కడ నా జాతకం బాగాలేదా లేదంటే ఏంటి కావాలని చేశారా ఎందుకు చేశారు, అక్కడ నాకు మంచి సింపతి ఒక మంచి అద్భుతమైన షాట్ అది. ఓకే సరే ఏది ఏమైనా ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు అది లేదు. తర్వాత నాకు తెలియకోకుండా నేను ఏడ్ చేశా, అది లేదు అని తెలిసిన టప్పటప్పట నీళ్లు గారిపోయి ఏడ్ చేశా, ఎందుకంటే 90 రోజులు వర్క్ చేశాను నేను అక్కడ రాజమండ్రిలో. ఇప్పుడు ఈ తర్వాత ఒక చిన్న సినిమా అది గోల్కొండలో దాదాపు ఒక 2-3 స్తంభాల హైట్లు గోడ ఉంటుంది గోల్కొండ, మీరు వెళ్తే చూడొచ్చు, అది కూడా ఏ క్షణమైనా పడిపోవచ్చు ఆ రేంజ్లో ఉంటుంది. నేనేం చేయాలి, కింద హీరోయిన్ ఉంటుంది ఆ పైన గోడ ఎక్కి ఆ గోడ వేయించి ఇంత పెద్ద రాయి ఆ హీరోయిన్ మీద వేయాలి, ఆ గోడ ఎక్కి అన్నాడు డైరెక్టర్. ఎక్కేసా, ఎక్కేసి అలా పాక్కుంటూ పాక్కుంటూ గోడ సెంటర్కి వెళ్ళి తీసా రాయేసాను కట్ ఓకే దిగండి అన్నాడు. వెనక్కి తిరగాలి, నుంచోలేను. ఓకే నుంచుంటే పౌడర్ రాలిపోయి రాళ్ళు పడిపోతుంది గోడ నుంచి, అక్కడి నుంచి పడితే అసలు పిప్పి పిప్పి అయిపోతాం.
మళ్ళా వెనక్కి ఎలా టర్న్ అవ్వాలి, అలాగే టర్న్ అవ్వుకుంటూ దేక్కుంటూ దేక్కుంటూ ఎక్కడ ఏ రాయి పడిపోద్ది, ఎక్కడ రాయి అన్ని రాళ్లతో కట్టింది కోలుకుంటా అంటే రాళ్లతో కట్టింది కదా, ఒక్క రాయి స్లిప్ అయినా పడిపోతాం. అవును, అలా దిక్కుండు 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 అసలు ఒక గంట గంట నరబట్టింది. మళ్ళీ వెనక్కి రావచ్చు దిగేసరికి, తర్వాత కింద నుంచి అది చూస్తే నాకే అనుకొచ్చింది ఆ గోడకి నేను దిగానా అని. ఓకే, అంటే షార్ట్ అంటే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతా ధైర్యం చేసేసి అలా అది అలా ఒకటి కాదు చాలా ఉన్నాయి అలా మొండిగా ప్రవర్తించి. అంటే నాకెందుకో వెళ్ళిపోతా, తర్వాత తర్వాత.